हेलो एवरीवन अंदर की नमस्कार वेलकम बैक टू अवर चैनल नीनु मी शैलज इला उन्नारु मीरंदर बागुंडालनि मनस्फूर्ति का कोरुकुंटुन्नानंडी ई रोज अयिते मिगिलिन अन्नम तो स्नाक्स ए विधंगा चेयालो चूद्दामंडी मिगिलिन अन्नम मनमु कूडा सरिग्गा तिनमु पिल्ललकु पेट्टिन वाळ्ळु तिनरु कदंडी पिल्ललकु पेट्टामु कानी इक ईवनिंग मार्निंग अंडिंदी मनम ईवनिंग तिनलेम कदा अंदुके इला स्नाक्स चेसि पेट्टंडी पिल्ललु हाईगा तिंटारु चूडंडी मीरु ఇప్పుడు మిగిలిన అన్నాన్ని నేను మిక్సీ బౌల్లో వేసుకున్నా మిక్సీలో వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని దాన్ని మిక్సీ చేసుకుంటున్నా అలా చేసుకొని ఒక బౌల్లో వేసుకున్నా ఇప్పుడు దీంట్లో మనము కొంచెం ఒక 3 స్పూన్లు గోధుమ పిండి వేసుకుంటున్నా సాఫ్ట్‌గా వస్తాయని గోధుమ పిండి వేస్తున్నా ఇప్పుడు ఒక 3 టేబుల్ స్పూన్ మన బొంబాయి రవ్వ అండి ఉప్మా రవ్వ తగినంత ఉప్పు కరివేపాకు అండి కొంచెం ఎక్కువనే తీసుకోండి కట్ చేసుకొని వేసుకోండి ఇప్పుడు పుదీనా కొత్తిమీర మిర్చిలండి సన్నగా తరుక్కొని వేసుకోండి ఇప్పుడు ఆనియన్స్ కూడా సన్నగా తరిగి వేసుకోండి ఒక పెద్ద సైజ్ ఆనియన్ తీసుకొని చిన్నగా తరిగి వేసుకోండి ఇప్పుడు తగినంత అల్లము లైట్ గా కారం వేసుకోవాలండి కొంచెమే మిర్చి వేసుకున్నాం కదా ఇప్పుడు దాన్ని మంచి కలుపుకోవాలి చేయితోటే కలుపుకుంటా అలా కలుపుకొని ఒక ముద్దగా వచ్చే వరకు మనం ఎక్కువ వాటర్ వేసుకోవద్దండి అవసరం లేదు మన గోధుమ పిండి ఎలా సాఫ్ట్ గా ఉంటుందో అలా కలుపుకొని ఒక ముద్దలా చేసుకొని పక్కకు పెట్టుకోవాలి మన గారెల పిండి ఎలా ఉంటుందో అలాండి అలా అలా చేసుకొని పెట్టుకోండి ఇప్పుడు అది పక్కకు పెట్టుకొని ఒక బౌల్ లో డీప్ ఫ్రై కి సరిపోయేంత ఆయిల్ వేసుకొని వేడి చేసుకొని వేడైన తర్వాత మనము చిన్నగా పునుగుల్లాగా వేసుకుందాం చిన్నగా అలా పునుగుల్లాగా వేసుకోండి మిగిలిన అన్నం తో ఇలా మనము దోశ కూడా వేసుకోవొచ్చుండి మిక్సీ పట్టుకొని పునుగులు స్నాక్స్ పిల్లలకి ఈ విధంగా ఇస్తే హాయిగా స్నాక్స్ లాగా తింటారు చూడండి అవి డీప్ ఫ్రై అయ్యే విధంగా మనం సిమ్ లో పెట్టుకొని వేయించుకోవాలండి అలా సిమ్ లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి మాకైతే ఇక్కడ చాలా వర్షం పడుతుందండి అందుకే ఇలా స్నాక్స్ లాగా పిల్లలకి చేసి పెడుతున్నా మనం రవ్వ వేసినాం కదా మంచి క్రంచిగా సూపర్ గా ఉంటాయండి ఆనియన్స్ కూడా బాగా వేసుకుంటే చాలా బాగుంటాయి అలా ఒక్కొక్కటి వేసుకొని మనం మంచిగా ఫ్రై చేసుకోవాలి
మిగిలిన అన్నం పడేయకుండా ఇలా స్నాక్స్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని కొన్ని యూస్ఫుల్ వీడియోలు మీకు రావాలంటే ప్లీజ్ అండి నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే నేను ఏదైనా కొత్త వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. దాని పక్కనే రెడ్ కలర్ బటన్లో గంట సింబల్ ఉంటుంది, దాన్ని టైప్ చేయండి. ఇంకొంచెం పిండి ఉంది, అది కూడా వేసుకున్నా. వాటిని కూడా సిమ్లో పెట్టుకొని కాల్చుకొని వేడి వేడిగా తినేయడమే. ఊరికే మనం మిగిలిన అన్నంతో పోపు అన్నమైనా ఇంకా కిచిడిలాగా ఏదైనా చేసుకుంటాం, కానీ ఇలా ఒక్కసారి మీరు ట్రై చేయండి. ఊరికే అలా తింటే కూడా మంచి అనిపించదు కదా, ఇలా చేసుకొని తినండి. చూడండి రెడీ అయినాయి వేడి వేడిగా మిగిలిన అన్నంతో స్నాక్స్. చూద్దాం ఒకటి లోపల ఎలా ఉందో. చూడండి చాలా ఉడికిపోయింది, ఎందుకంటే సిమ్లో పెట్టుకున్నాం కదా మనం. బాగుంటుంది, ఆనియన్స్, మిర్చి, పుదీనా అన్నీ వేసుకున్నాం కదా, నోటికి అక్కడక్కడ పంటికి తాకుతూ చాలా బాగుంటుంది. మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీరు ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి.